నేటి రోజుల్లో గుండెపోటు బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కారణం ఏదైనా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గుండె జబ్బు బారిన పడిన వారు కాస్త కలిగిన వారైతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటారు. అదే నిరుపేదలైతే దేవుడిపై భారం వేసి కాపాడమని వేడుకుంటారు. అలాంటి నిరుపేదలకు కరీంనగర్కు చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ అండగా నిలుస్తున్నారు. కార్డియాక్ పరీక్షల కోసం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత తొలిసారి కరీంనగర్లో ఫిలిప్స్ అజూరియన్ 7C12 మోడల్ లేటెస్ట్ మోడల్ ఎంజియోగ్రామ్ మిషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సంతోష్ నగర్లోని లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ అధునాతన మిషన్ ట్రయల్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ మిషన్ను త్వరలోనే ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు డాక్టర్ లక్ష్మీనారాయణ. గత 1982 నుంచి కరీంనగర్లో సేవలు అందిస్తున్నానని, నేటి కాలంలో కార్డియాక్ కేసులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండడం బాధగా ఉందన్నారు. అందుకే ఈ లేటెస్ట్ మిషన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇప్పటికే ట్రయల్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ లేటెస్ట్ మిషన్ అందుబాటులోకి వస్తే నిరుపేదలు హైదరాబాద్ వెళ్లే బాధ తప్పుతుందన్నారు. పంతొమ్మిది నుంచి కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా సీనియర్ డాక్టర్ను, అతి నైపుణ్యమైన పరికరంతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె జబ్బు రోగులకు ఉండాలనుకొని ఈ కొత్త హాస్పిటల్లో కొత్త పరికరాన్ని కొని మన బీద ప్రజలకు హైదరాబాద్ వరకు పోలేని వాళ్ళ కొరకు అతి నైపుణ్యమైన పరికరాన్ని అమర్చి ఫిలిప్స్ కంపెనీ ద్వారా మీ అందరికీ నేను సేవ చేసుకోగలుగుతున్నానని చెప్పడానికి గర్విస్తున్నాను. మన లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంతోష్ నగర్లో మనము నిన్న ఒక యాంజియోగ్రామ్ మన ఫిలిప్స్ అజూరియాన్ కొత్త మోడల్ 7C12లో ఒక టెస్ట్ చేశాము. చాలా సేఫ్గా మంచిగా జరిగింది. ఇది మొదటిది ఈ మెషిన్ పైన చేయడం కాబట్టి మీ అందరికి తెలియజేయడానికి చెప్తున్నాము. మళ్ళా ఒక నెలలో దీని గ్రాండ్ ఓపెనింగ్ పెట్టుకున్నప్పుడు అన్ని కేసులు అన్ని విధాలమైనవి మనం చేయాలని దీని మీద ఆలోచన.